గురు డైరెక్ట్గా నాకు ఆ కార్టూన్ గుర్తుకొస్తుంది, స్పంజ్ బాబ్. చూసి అండ్ బి లైక్ ప్లీజ్ నేను ఇప్పుడు ఉన్నతా ఎప్పుడు నేను షో టైమ్ తను నేను గిలేదాన్ని షో చుక్కర్ మత్ బోల్ చుక్కర్ మత్ బోల్ కమ్ కర్ వెరీ స్వీట్ వెరీ. నాకు భయం చంటితో ఏదైనా షో చేయాలని నిజంగా భయం. Through the wastelands, through the highways, till my shadow turns to sun rays. Full fire, Chanti. నేను నాకు చెప్పేవాళ్ళు సెకండ్ అంటే సెకండ్ ఏంటంటే హీరోతో పాట ఉందండి లేదండి హీరోతో సీన్ లేదండి. అయితే నేను ఏం చేసాను హీరోయిన్ కి మీరు అట్లా ఫ్రెండ్ అప్పుడు నిజాలు బయటకు వస్తాయి. అండ్ ఐ డోంట్ వాంట్ టు డూ దిస్ సీన్ అబద్ధాలు చెప్పి లేకపోతే ఏదో ఒప్పించాలని ఏదేదో చెప్పేసి ఏదన్నా అయితే నీకు ఇస్తాను మామూలుగా వద్దు ఆడపులే గోవాలో షూట్ చేస్తున్నాం చిన్న షాట్లో పడిపోయింది ఈరోజు బ్యాకప్ అయిపోయింది గోవా వచ్చాం పడిపోయింది అమ్మా అంటుంది లేచింది ఏకంది అందరూ షాక్. హలో వ్యూవర్స్ యాంకర్ రష్మి పరిచయం అక్కర్లేని పేరు. ఉదయ్ కిరణ్ హోలీ సినిమాతో కెరియర్ మొదలుపెట్టి గుంటూరు టాకీస్ కరెంట్ తీగా ప్రస్థానం ఇలా సక్సెస్ఫుల్గా తన కెరియర్ని కొనసాగిస్తూ వస్తున్నారు. ఇప్పుడు అంతకు మించి అంటూ మన ముందుకు రాబోతున్నారు. సో మరి రష్మి గారితో మాట్లాడి అంతకు మించి మూవీ గురించితో పాటు ఇంకా బోలెడని విశేషాలు తెలుసుకుందాం రండి. హలో రష్మి. హాయ్ జయ గారు. యా హాయ్. సో మనం అంతకు మించి మూవీ గురించి వచ్చేద్దాం. ఓకే. త్వరలో రిలీజ్ కాబోతోంది మూవీ. అండ్ డెఫినెట్లీ మనం ఏదైనా స్క్రిప్ట్ ఒప్పుకునేటప్పుడు అందులో ట్రిగరింగ్ పాయింట్ మనకి బాగా ఒక పాయింట్ నచ్చుతుంది. సో అలా స్టార్ట్ చేసిన గారు మీకు ఏ పాయింట్ బాగా లాగింగ్ అనిపించింది? ఒకవేళ మీ దయ్యాలను ప్రూవ్ చేస్తే నేను మీకు 5 crore ఇస్తాను. సో ఆ పాయింట్ నాకు నిజంగా బాగా నచ్చింది. ఎందుకంటే చూసిన దాని మీద మనకు అంత ఇంట్రెస్ట్ ఉండదు, ఏది కనిపించి దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. అండ్ పర్సనల్గా నాకు కూడా ఏలియన్స్ వ్యాంపైర్స్ దయ్యాలు ఇవన్నీ విషయాలు నాకు చాలా ఇంటర్ అన్ని హారర్ సినిమాలు భయపడిన ఎట్లా చూస్తాను అనిపించాయి. సో ఐ రియలీ రియలీ లైక్ హారర్ మూవీస్ అండ్ సో ఇట్లాంటి ఆ పాయింట్ నాకు బాగా నచ్చింది. దాన్ని ఒకవేళ మీరు ప్రూవ్ చేయగలిగితే 5 crore ఇస్తాం. సో దాట్ వాజ్ ట్రిగరింగ్ పాయింట్ ఫర్ మీ అన్నమాట సినిమాలో. నాకేంటంటే ఓవరాల్గా సబ్జెక్ట్ సబ్జెక్ట్ బాగుంటే ఎంత బాగుంటుంది. సో సినిమా సోల్ వచ్చి మీకు స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు సినిమా నెక్స్ట్ ఏంటన్నది ఒక ఇంటెన్షన్లో సినిమా వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు దెయ్యాల సినిమాలు అంటే నెక్స్ట్ ఇది అది ఏమొస్తుంది అయిపోయింది అన్నట్టు ఉంటుంది. అది మెయిన్ స్టోరీ నమ్మి ఫస్ట్ స్టోరీ నమ్మి ఆ స్టోరీ ఉంటే ఈ రోజున సినిమా బిజినెస్ అయిపోయింది. ఈ రోజు ఇప్పుడు ఇక్కడికి వచ్చి నేను ప్రొడ్యూస్ చేసి ఇక్కడికి వచ్చి ఇంటర్వ్యూ కూల్గా ఇస్తున్నానంటే అన్నీ అయిపోగొట్టుకుని వచ్చా. ఒక సినిమా ఒక చిన్న సినిమాకి ఇంత మైలేజ్ రావడం అన్నది గాడ్స్ గిఫ్ట్ అది. ఇంకోటి ఏంటంటే ఈ కొత్త వాళ్ళతో ఇప్పుడు అంత చిన్న సినిమాలన్నీ బాగుంటున్నాయి ఇప్పుడన్నీ. సో అది ఒక చాలా ప్లస్ అయ్యింది. కంటెంట్ ఉండే చిన్న సినిమా పెద్ద సినిమా అనేది ఏ సినిమా అన్నా సరే ద ఆడియన్స్ ఎక్సెప్ట్ చేస్తారు. సో రష్మి గారు ఈ విషయానికి వస్తే మీరు ఇంతకుముందు లైక్ చాలా హారర్ మూవీస్ చేశారు, కొన్ని టూ ఆర్ త్రీ హారర్ మూవీస్ చేశారు అండ్ ఇది కూడా కైండ్ ఆఫ్ హారర్ మూవీయే. సో ఏంటి అందులో లేని ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇందులో మీకు అంటే ఏ నమ్మకం కుదిరింది? ఇంతకుముందు చేసిన హారర్ మూవీ నెక్స్ట్ మూవీ అండి. ఇట్ వాజ్ లైక్ కామెడీ హారర్ అంటే దాంట్లో భయమే కామెడీ కామెడీ క్యారెక్టర్ ఉండేది. సో అది ఒక కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. ఇది మళ్ళీ కంప్లీట్లీ డిఫరెంట్, అది ఫుల్ అవుట్ ఇన్ ఆఫ్ కామెడీ.
అదే దాంట్లో దయ్యం కూడా మామూలు చేసే క్యారెక్టర్ ఆ సినిమాలో. సో అండ్ ఇప్పుడు వచ్చి దిస్ ఇస్ సమ్ సీరియస్ హారర్, అంటే కామెడీ ఉంటుంది బట్ ఇట్ ఈస్ నథింగ్ టు డూ విత్ ద మెయిన్ సోల్ ఆఫ్ ద ఫిల్మ్. ఇప్పుడు సినిమాలో ఒక గ్రామర్ పార్ట్ ఉంది, ఇట్ ఈస్ లైక్ అంటే కేక్ ఉంటుంది, కేక్ మీద క్రీమ్ ఉంటుంది, క్రీమ్ మీద చెరీస్ ఉంటాయి. సో గ్లామర్ అండ్ ద కామెడీ వచ్చి సినిమాకి చెరీ అండ్ క్రీమ్ అనమాట. అసలైన కేక్ వచ్చి హారర్. సో ఆ హారర్ అనేది ఎంజాయ్ చేస్తారు. ఇట్స్ లైక్ హార్డ్ కోర్ హారర్, అది ఏదో వెటకార హారర్, సీరియస్ హారర్. బాగా నచ్చింది కాంబినేషన్ కేక్ చెప్పి టచ్ చేశారు. అండ్ డైరెక్టర్ జానీ గారితో వర్కింగ్ వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. నా యాంకర్ ఎక్కువ మాకు మా అసోసియేట్ డైరెక్టర్ మధు గారు ఎక్కువ ఇంట్రాక్షన్ ఉండేది. సో సో చూసుకోండి. మీరు జానీ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది, చాలా బాగున్నాయి. అంటే కొత్త వాళ్ళు కదా, అంతా మ్యూచువల్ అండర్స్టాండింగ్లో వెళ్ళి మంచిగా చేసాం. సో ఇట్స్ టీమ్ వర్క్. అండ్ నా హారర్ మూవీస్కి ఆర్ఆర్ డెఫినెట్లీ చాలా మేజర్ రోల్ ప్లే చేసింది. హారర్ సినిమాలో సినిమా ఆర్ఆర్ వచ్చి సో సునీల్ కృష్ణ గారు ఫ్యామిలీ జాబ్ ఉంది, అలాగే సినిమా ప్రైవేట్ లైఫ్ కూడా ఆయన ఆయన స్కోర్ వచ్చారు. వెరీ నైస్, వెరీ నైస్. అంటే ఇట్స్ అన్ యాడెడ్ అడ్వాంటేజ్ టు ది స్టోరీ. లేదు ఈసారి పార్ట్ లో హీరో షర్ట్ ఎక్కువ 10 టేకులు తీసుకున్నాం. అమ్మాయి షర్ట్ లో ఎక్స్పోజ్ చేస్తే అబ్బాయి కూడా చూడండి షర్ట్ వేయించారు మొత్తానికి. సో లైక్ విజువల్ చాలా చాలా బాగున్నారు. సో యాక్చువల్లీ జనరల్ చూసారు కదా స్టార్టింగ్ లో, అంటే కెమెరాలో యాక్షన్ అంటే కెమెరా ముందు డైరెక్టర్ యాక్షన్, యాక్షన్ నుంచి కట్ వరకు పర్ఫార్మెన్స్ ఉంటది. యాక్షన్ ముందు కట్ తర్వాత మళ్ళీ హి గోస్ ఇంటూ హిస్ షెల్ అన్నమాట. జనరలీ ఐ థింక్ వెరీ షై షై కైండ్ ఆఫ్ కొంచెం ఇంట్రోవర్ట్ అన్నమాట. సో యాక్షన్ చెప్పే ముందు కట్ తర్వాత మంచి మళ్ళీ ఆ టోటాయిస్ దాకా షెల్ లోపలికి వెళ్ళిపోతారు, కానీ ఆ మధ్యలోనే పర్ఫార్మెన్స్ ఉంటుంది అన్నమాట. సో ఏంటి ఎలా ఉండింది మరి సెట్ లో ఇంత ఇంట్రోవర్ట్ కి ఇంత ఎక్స్ట్రోవర్ట్ కాంబినేషన్? సో అదే రష్మి గారు లైక్ యూనో వెరీ బబ్లీ, కీప్ ఆన్ టాకింగ్, లైక్ అందరితో బాగా మాట్లాడే గలగలా ఉంటారు. సో మీరేమో అలా షై ఫీలింగ్ అంటే కెమెరా ముందు బ్యాక్ చాలా ఉంటది. ఆ కెమెరా దగ్గర కూర్చొని అటెన్షన్ అయిపోతాం, ఫుల్ ఆ మూడ్ లోకి వెళ్ళిపోతాం. కెమెరా ఆఫ్ అయితే వేరే మూడ్ లో ఉంటాం. ఆ మూడ్ బట్టి మనం డిసైడ్ చేయకూడదు. చాలా మంది మీరు చూస్తే ఇప్పుడు పెద్ద పెద్ద ఆర్టిస్ట్ అందరూ చూస్తే వాళ్ళు మూడు అవుట్లు ఉంటారు, ఏదో ఏదో కోపం ఉన్నట్టు కెమెరా ఏ అని అవుతారు. అదంతా అని నాకేమో అప్పుడు అలా అనిపించలే. ఇద్దరు బాగానే ఉండేది, తను నాతో అయితే సెటిల్ అయితే అంతే బాగానే బాగానే అంటున్నా. సెట్ లో నాకు ఇంట్రో అంత ఏం అనిపించలేదు నాకు. ఇంకా నేనే ఎక్కువ ఎందుకంటే ఇక్కడ కట్టని వెంటనే ఒక 10 మంది వచ్చేసి సార్ ఇది కట్టాలి రైట్ లైట్ రావాలి ఇది. సో he used to be in that tension and ekku night shoots ayyaseriki na tv commitments ki danni kuda adi koncham tired ga undedani especially first schedule koncham atta jarigind anamata and ekku maniki horror cinema na night shoots ekku unde so adi vere mood lo in fact na ekku interaction surya garu tho surya actor father character surya garu ne
నేను ఆయన డాటర్ ప్లే చేస్తున్న సినిమాలో అండ్ ఆయన నా ఫాదర్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఆయనతో ఎక్కువ ఇంట్రాక్షన్ ఉంటుంది, ఆయనతో కానీ ఇక్కడ అరుణ్ మన కోచ్ గారితో కానీ. సో వీళ్ళంతా ఇంట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది. జయ నిజంగా చెప్పినాను కదా, యాక్షన్ ముందే అది సెట్ లో కనిపించడం కట్ అవ్వగానే ఈ ప్రొడ్యూసర్ కట్ అవ్వగానే. సో రష్మి గారు, మీకు జయ గారితో హీరోగా ఒక మంచి ఈ ఫ్రెండ్షిప్ ఉందని అయితే తెలుస్తుంది మాకు. సో అద ప్రొడ్యూసర్ గారు, మీరు ఇందాక చెప్పినట్టు ఆ క్యారెక్టర్ అద ప్రొడ్యూసర్ గా ఏమన్నా ప్రాబ్లం అయిందా? లేదు, ఇచ్చిన కమిట్మెంట్ పరంగా ఎక్స్పీరియన్స్ ని చాలా వరకు షేర్ చేసుకొని సినిమాని చాలా 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 వచ్చేసారు. బికాస్ డైరెక్టర్ కూడా ఫస్ట్ టైం, అలాగే విజయ్ యాజ్ ద ప్రొడ్యూసర్ కూడా ఫస్ట్ టైం. సో ఇది చాలా ప్రెషర్ ఉంటుంది కంపల్సరీ, ఎందుకంటే ఫస్ట్ టైం ట్రై చేసేది చాలా ప్రెషర్ ఉంటుంది. సో అట్లంటే ఆయన ఆయనకున్న ఎక్స్పీరియన్స్, ఆయనకున్న సీనియారిటీ బాగా చూపించారు. ఎక్స్పీరియన్స్ అదంతా ఉపయోగపడుతుంది చాలా. అంత రిచ్ క్వాలిటీ కట్ వచ్చిందంటే ఎక్స్పీరియన్స్ కెమెరామెన్ వల్ల చాలా సపోర్ట్గా మీకు మీరు అన్నారు కదా చాలా బాగుందని చెప్పి. అంటే ఇంప్రూవైజ్ చేయగలుగుతూ ఇప్పుడు మీరు అన్నారు చూసారు ఇందాక మ్యూజిక్ కూడా, వీరంతా ఎక్స్పీరియన్స్ పెట్టుకోవడం వల్ల కొంచెం సపోర్ట్ అయింది మనకి. మీకు ఇక్కడ ఒక స్మాల్ మూవీ అన్న ఆ ఫీల్ రాదు. అది ఉంటుంది కదా వాళ్ళ డెడికేషన్ చూసి, అంటే వాళ్ళు ఎప్పటికప్పుడు స్క్రిప్ట్ పేపర్ తీసుకుని ప్రతి ఒక్కరూ చేసుకుంటే అమ్మో మనం చాలా చేయాలి లేకపోతే బిస్కెట్ అవుతామని చెప్పి అనిపించేది. సో నేను కంటిన్యూ అంటే ట్రిపుల్ కాల్ షీట్లు డబుల్ కాల్ షీట్లు అన్ని, ఎందుకంటే హారర్ మూవీ మూల నైట్స్ ఎక్కువ ఉంటుంది. డే మొదలు పెడితే 2 o'clock, 6 to 2 ఈమె 9 వచ్చేది, మేము 9 వచ్చేవాళ్ళం మార్నింగ్. 2 వరకు కంటిన్యూస్గా బ్రేక్ చేయకూడదు. అంటే ఆ సీనియర్ యాక్టర్స్ ఆ ఏజ్ లో కూడా మేము అనుకున్నాం వేరే ఆచరణ వాళ్ళు వెరీ ఎనర్జెటిక్. అంటే వాళ్ళు ఎట్లా ఇట్లా పూజ నవంబర్ డిసెంబర్ టైంలో ఆ లొకేషన్స్ లో అవుట్స్కర్ లో దోమలు చీరలు ఈ పొరుగు ఆ పొరుగు నేను బయట ఉన్నాను కానీ అట్లా అట్రాక్ట్ అవుతాయి. అసలు చూసి చూసి నేను తిట్టుకోవడాలు అవన్నీ చూపించేది కాదు. ఇంకొక విషయం ఏంటంటే గోవాలో షూట్ చేస్తున్నాం, ఇది నేను చెప్పలేదు మర్చిపోయినా సాంగ్లో. అంటే యాక్చువల్గా నేను చాలా ఫేమస్ తను సాంగ్ చేస్తుంటే ఒక చిన్న ఉంటుంది చిన్న షార్ట్లో పడిపోయింది, అదంతా మార్బుల్స్ అంటే సిమెంట్ అది బ్రిక్స్తో కట్టింది పడిపోయింది. అంటే ఆ వీడియో చూస్తే మీరు అనుకుంటారు షాక్ తినరు, వీడియో కూడా ఉంది అది పడిపోయిన తర్వాత మొత్తం ఆ కాలంతా కొట్టిపోయినది. కొట్టిపోతే నేను అనుకున్నా ఈరోజు బ్యాకప్ అయిపోయింది గోవా వచ్చాం అనుకున్నాను. పడిపోయింది అమ్మా అంటుంది, లేచింది టేక్ అంది, అందరూ షాక్. మా అసిస్టెంట్ వచ్చి అన్నా రష్మి గారా అన్నాడు. అంటే ఆయింట్మెంట్ ఏదో చెప్పింది, ఏదో చెప్పావు కదా సఫ్రమైజ్ చెప్పింది, అది తెచ్చుకుని రాసుకుని కూడా లేదు. అంటే ఇక్కడ ఏం ఆలోచించిందంటే ఇంత సెటప్ పెట్టుకుని గోవా వచ్చాం, వర్షాలు పడుతున్నాయి, ఆమె నిజంగా చాలా గట్టిగా తగిలింది. ఆ వీడియో చూసి మీరు షాక్ తింటారు, నాకు అప్పుడు అనిపించింది అమ్మో చాలా ప్రొఫెషనల్. అంటే చూస్తారు కదా చిన్న దెబ్బ తగిలితేనే ఆమె గేమ్ పోతుంది, రెస్ట్ తీసుకుంటే హాఫ్ అన్ అవర్ లేకలేనంటే మనం ఏం చేయాలి, 1 hour తీసుకోవచ్చు, 1 day తీసుకోవచ్చు. సూపర్. అది తనకంటే నేనే చెప్తానే బాగుంటది. అది వితౌట్ రోప్ లో విత్ ఆ ఫైట్ మాస్టర్ కూడా నేను అన్నా చూసి అలా చేస్తున్నా అమ్మాయి అన్నా,
అంటే మళ్ళీ అంటే నేను అనిపించింది రోప్ కట్టుకుని లాగితే ఆ కింద ఏముండదు, బెడ్స్ వేశారు కానీ కింద అంతా ఫ్లాట్ ఉంటుంది, దెబ్బలు తగిలింది. మీరు అది మీరు క్లైమాక్స్ చూసి అర్థమవుతుంది ఎంత కష్టపడ్డారు అంటే. ఇది ఛాలెంజ్ గా తీసుకుని చేశారు. ప్రమోషన్స్ కూడా చాలా డిఫరెంట్ గా చాలా రీచ్ అయ్యాయి, యాక్చువల్లీ జనాలకు చాలా రీచ్ అయ్యాయి. ఎస్పెషల్లీ దట్ హోటింగ్ మాత్రం జనాలకి అలా వెళ్ళిపోయి అలా ఆగి ఒక నిమిషం అలా చెప్తు అలా ఆగి అన్నారు కదా, అలా చెప్తే నువ్వు చెప్పగా బిస్కెట్లు అయితే అబ్బాయి గారు బిస్కెట్లు తినండి వస్తుంది. అంటే నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్స్పెక్ట్ చేయడం అసలు పోస్టర్ పడే తర్వాత నాకు తెలిసిన పోస్టర్ పడింది అంటే నేను ఎక్స్పెక్ట్ చేశా అంటే ఎక్స్పెక్ట్ ఆ సీన్ తీసినప్పుడే ఆ పోస్టర్ వస్తుందని చెప్పి నాకు తెలుసు. అది చెప్పా వెళ్ళిపో అబ్బాయి నువ్వు అక్కడికి వెళ్ళిపో కొడతానే ఉండు వచ్చింది అది. నేను చెప్పి అంటే ఈయన తెలియదు ఎవరు ఫోన్ చేసి చెప్పారు నువ్వు పోస్టర్ నువ్వు పోస్టర్ పెట్టావా అంతే నాకు చెప్పకూడదు. సో ఒక ఇండస్ట్రీలో ఒక పిల్లర్స్ లాంటి వాళ్ళు దాని గురించి నాతో ఫోన్ చేసి బాబు చాలా బాగుంది అంటే అది ఒక గ్లామర్. అది ఇప్పుడు మీరు చెప్తున్నారంటే అది బలగారిటీ కాదు, అది ఒక పోజ్ పోజ్. అంటే ఈరోజు బిక్ని వేసుకున్నా సరే మీరు ఏ అది అందులో ఏం తప్పు ఉంటుంది అదే చెప్పకుండా ఇప్పుడు సాంగ్ కూడా తను చూస్తాను అంటే అది మనం చూసిన సాటిస్ఫై అంటే ఏదైనా చిన్న మిస్టేక్స్ మేము ఎంత బోల్డ్ అయినా కావచ్చు ఎంత ఓపెన్ అయినా మాట్లాడవచ్చు ఇవన్నీ అది ఒక కాన్ఫిడెన్స్ కావాలి కొంచెం అది ఉంటుంది ఏదో కనిపించిందా ఆడిగా ఉందా అది. సో అది ఒకసారి చూసిస్తే టెన్షన్ ఉండదు. అదే ఒకసారి థియేటర్ ఇప్పుడు నిజం చెప్తున్నాను స్పాట్ వెళ్ళి చూస్తే కొన్ని కొన్ని చోట్ల కొన్ని రెక్టిఫికేషన్స్ ఉన్నాయి. అండ్ నిజం చెప్పాలంటే అది యూజువల్లీ అబ్బాయి పాయింట్ అదే అది నేను చేయలేకపోయాను. నేను సాంగ్ చూసినప్పుడు నేను అమ్మో నిజమే కదా అనిపించింది. బిగ్ స్క్రీన్ ఇంకా కొంచెం ఇలా కనబడుతుంది ఎందుకంటే తనకు తెలుసు అది చూపించా ఓకే కట్ చేసి తిను బిలీవ్ చేసి నేను మీద నమ్మకంగా చేస్తున్నాను అని చెప్పింది. సో దాన్ని బట్టి మనం ఆ ఒకటే అంది ఆ ఓడ్ పెట్టింది నేను మీద నమ్మకంగా చేస్తున్నాను ఏదన్నా అయితే నీకు ఇస్తా తిను మామూలుగా కాదు ఆడపులి ఎవరన్నా షేక్ అవ్వాల్సిందే అంతే చేసుకో. అంటే మాట్లాడుకుంటే పబ్లిక్ లో నాకు నిజంగా మంచిగా అనిపించింది. దాంట్లో దిస్ ఇస్ వాట్ ఒక ఫీలింగ్ అనేది అది ఓపెన్ గా చెప్పండి దాంట్లో నెగిటివ్ ఏం లేదు. ఒక
ఒకదాన్ని అప్రిషియేట్ చేశాను అంతే తప్ప నెగిటివ్గా నెగిటివ్ అబౌట్ ఎనీథింగ్ నాట్ వాజ్ ఇట్ డిగ్రేడింగ్. సో అలాగే ఏం జరిగే క్రాస్ ప్రమోషన్ అనేది సో నా నా వెనకాల చక్కచక్కగా మాట్లాడుకోవడం కన్నా ఇట్లా బట్టకుండా అప్రిషియేట్ చేయడం ఇస్ అ పాజిటివ్ థింగ్ యాజ్ పర్ మీ. సో ఐ రియలీ లైక్ ఇట్. నా దగ్గర ఒక డైరెక్టర్ వచ్చాడు నిమ్మల పాజిటివ్ సార్ ఏమనుకునే సార్ 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 అసలు మీరు ఏంటి సార్ మీరు అన్నాడు ఏమన్నాడు సార్ పిచ్చిపోయింది సార్ వారం రోజులు అలాగే తిరుగుతున్నా సార్ అన్నాడు నేను తిరుగుతారా పోగొడుతున్నారు అన్న సార్ నేను వెళ్ళినప్పుడు అలాగే నేను వేరే రూట్ నుంచి వెళ్ళాలి ఈ రూట్ నుంచి ప్రామిస్ వేరే రూట్ నుంచి వెళ్ళాలి నేను ఎలా వెళ్తున్నాను సార్ అన్నాడు ఏంటి నాకే తెలియదు ఎంత మైలేజ్ వస్తుందని చెప్పి అది వచ్చిన తర్వాత ట్రైలర్ గురించి మాట్లాడడం మానేసి పోస్టర్ గురించి మాట్లాడడం పెట్టదు సార్ మా అమ్మాయి తెలియదు సార్ మా అమ్మాయిని అట్నుంచి పంపించి నేను ఇక్కడి నుంచి వస్తున్నాను సార్ అన్నాడు. ఇప్పుడు అంటే బాగున్నదాన్ని చూస్తారు బాగాలేదంటే అమ్మ ఏంట్రా ఇది చెత్త అంటారు ఇంతమందికి నచ్చిందంటే ఇంతమంది మా ఫిలిం ఫిలిం సమ్మర్ ఉన్న అందరూ ఫోన్ చేసి సార్ అద్దరు కొట్టారు సార్ ఫస్ట్ లుక్ అన్నారు. సో గ్లామర్ ఉన్నంతకాలం చూపిస్తాము ఆ రోజు పర్ఫార్మెన్స్ రిలేటెడ్ వస్తుందేమో ఐ డోంట్ నో అంటే ఆన్ ఎ సీరియస్ నోట్ ఇట్లాంటి రోజు వస్తున్నాయి. ఇంకొక విషయం చెప్పండి పర్ఫార్మెన్స్ ఉంది అదే కదా ఇందులో ఈమె పర్ఫార్మెన్స్కి చాలా స్కోప్ ఉంటుంది. అంటే మీరు అనుకుంటారు ఇలాంటి క్యారెక్టర్ చేయాలంటే పర్ఫార్మెన్సే కావాలి పిచ్చి పిచ్చిగా చేస్తే కొడతారు నిజంగా అది మీరు చూస్తారు నిజంగా చెప్తున్నా పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న క్యారెక్టర్ అది. గ్లామర్ అన్నది ఎంతసేపు అది 10 నిమిషాలు ఉంటుంది గ్లామర్ మీరు ఏ అర్జున్ రెడ్డి తీసుకున్నా ఆర్ఎక్స్ రెడ్డి తీసుకున్నా సినిమాలో లేకపోతే ఈ పాట సెన్సువల్ పాట ఏదైనా ఇట్ ఇస్ నాట్ ది కేక్ ఇట్ ఇస్ జస్ట్ ది చెర్రీ క్రీమ్ జస్ట్ క్రీమ్ కేక్ కాదు అంటే ప్రొడ్యూసర్ డబుల్ పెట్టేటప్పుడు అన్ని వర్గాల సాటిస్ఫై వరకు చూస్తాను ఓకే అండ్ దట్ టు అ న్యూ ప్రొడ్యూసర్ ఓకే అండ్ గ్లామర్ హారర్ అనేది ఒక కొన్ని షోర్ ఎక్స్పెరిమెంట్ చేస్తారు విజయ్ హ్యాస్ సమ్ రియలీ నైస్ ఫిల్మ్స్ మేబీ తర్వాత ఎక్స్పెరిమెంట్ చేయవచ్చు బట్ ప్రస్తుతానికి నేను డబుల్ పెట్టేటప్పుడు చెప్పాలంటే సేఫ్ ఉండాలి డబ్బు పెట్టేటప్పుడు సేఫ్ ఉండాలి. అలాగే ఈ సాంగ్ లో మేము ఎన్నో షూట్ చేశాం సినిమా మొత్తం షూటింగ్ అయిపోయిన తర్వాత ఓకే ఇట్లాంటి ఒక పార్ట్ చేస్తే యాడెడ్ వాల్యూ ఉంటుంది అని మేము అందరం కొంచెం అడిగారు ఇప్పుడు ఏదో కావాలని చెప్పి చేస్తే అటాచ్ చేస్తే అది అంత ఫెయిల్ అవుతుంది. ఇప్పుడు సినిమా ఇప్పుడు కొంతమంది సినిమా వైపు అట్రాక్ట్ చేయడానికి కాంట్రోవర్సీస్ చేస్తారు మేము స్పాట్ చేసాం కానీ అవును మేము పాట చేసాము కానీ పాట ఎంత అండి ఒక 2 నిమిషాలు ఉంటుంది సినిమా మొత్తం 2 అవర్స్ యా. సో ఇది ఏదైనా నేనేదో పెద్ద ఏ లిస్ట్ హీరోయిన్ కాదు అలాగే మా సినిమాలో పెద్ద హీరో ఎవరు లేరు సో డైరెక్టర్ కొత్త వాళ్ళు సో ఏదో ఒకటి బూస్ట్ చేయాలి కదా. ఇప్పుడు ఒక సినిమాలో కంటెంట్ ఉంది సినిమాకి ఒక స్టోరీ ఉంది ఎప్పుడు తెలుస్తుంది సినిమా బయటకు వస్తుంది తెలిసినప్పుడే కదా అది తెలియాలంటే మేము ఇంకా యూనో వీ హ్యావ్ టు యూనో వీ హ్యావ్ టు డూ సంథింగ్. సో ఇప్పుడు మీరు ఫ్యాన్స్ అడుగుతున్నారు ఇట్లాంటి చూసి నేను చూస్ చేయడం కాదండి మన ఇండస్ట్రీలో అయినా ఒకటి ఉంటుంది లైక్ ఓకే గ్లామర్ అంటే ఇంతకుముందు నేను ప్రస్థానం అనే సినిమా చేశాను కరణ్ సినిమా చేశాను ఈ మధ్యలో 4 సీరియల్ అంటే మొత్తం కింద నుంచి పైన తప్పకుండా తర్వాత అనేది కూడా కానీ సినిమాని ఎవరు అడ్రస్ లేకుండా పోయింది ఆ సినిమా ఎవరు పట్టించుకోలేదు ఆ సినిమాని. సో ఇప్పుడు ఇక్కడ నేను తప్పులో ఉన్నానా లేకపోతే లేకపోతే ప్రొడ్యూసర్స్ ప్రమోషన్లో తప్పు ఉన్నారా లేకపోతే జనాలు ఎక్సెప్టెన్స్లో ఎక్కడ తేడా పడుతుందో నాకు అర్థం కాలేదు బట్ ఇట్లాంటి సినిమాలు వస్తున్నాయి. బట్ యూ వాంటెడ్ టు డూ పర్ఫార్మెన్స్ టైప్ క్యారెక్టర్ సినిమాలో పర్ఫార్మెన్స్ ఉందండి పర్ఫార్మెన్స్ లేకుండా గుంటూరు ఎక్స్ మూవీ చూసారా అందులో ఈమె క్యారెక్టర్ చూసారా దాన్ని ఏమంటారు దాన్ని బోత్ అంటే అంటే స్టోరీ బట్ ఏదైనా ఉంటే క్యారెక్టర్స్ అంటే యాక్టింగ్ అంటే కెమెరా ముందుకు వచ్చి అంతకు మించి అది అది యాక్టింగే కాదు అది అంటే రియలిస్టిక్ ఏది చేసినా సరే క్యారెక్టర్ నాకు యాక్టింగ్ నాకు యాక్టింగ్ అంటే నాకు చెప్పండి యాక్టింగ్ సినిమా హీరోయిన్ చెప్పండి నాకు ఒక 2 సినిమాలు చెప్పండి యాక్టింగ్ అంటే ఇప్పుడు మహానటి లాంటి స్టోరీ తీసుకున్నాం అనుకో ఆమె క్యారెక్టర్ చేయడం అన్నది యాక్టింగ్ అనుకుంటున్నారు మీరు
అంతే కదా సావిత్రి క్యారెక్టర్ చూడు యాక్టింగ్ ఉంది, మిగతా అంతా యాక్టింగ్ కాదనుకుంటారు మరి. అలా ఉండదండి, ఒక స్క్రిప్ట్ బట్టి దానికి ఏదైతే చేయాలో అదే చేయాలి. ఇప్పుడు ఆమె హారర్ సినిమా చేస్తారంటే హారర్ సినిమాలో ఏం చేయాలో అది చేయాలి అంతే. నేను ఇంకొక విషయం చెప్తా, ఇప్పుడు అన్ని సినిమాల్లో కంట ఇప్పుడు ప్రెసెంట్ అంటే ఇలా చెప్పొచ్చు చెప్పడు తెలియదు కానీ ఒక హీరో ఏంటంటే సాంగ్ హీరో సాంగ్ వేసుకున్నంటే వస్తే కూడా స్టెప్ వేస్తుంది వెళ్తుంది. హీరోయిన్కి ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ లేవు, ఈమె చేసే అన్ని హీరోయిన్కి ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ అవి క్యారెక్టర్స్ అంటే అది ఫెయిల్ అవ్వడము హిట్ అవ్వడం అనేది తర్వాత ఆమె చేసే అచీవ్మెంట్ ఏదైతే ఉందో ఫుల్ పిచ్ కూడా చేస్తుంది. డెఫినెట్గా హిట్ పడే సినిమా వచ్చింది అనుకో అందులో క్యారెక్టర్ పెట్టే తప్పుడు మీరు మంచి క్యారెక్టర్ చేసి ఉండాలని అంటారు అంతే తప్పితే. అమ్మాయి కాబట్టి ఏమో నెక్స్ట్ ఇప్పుడు అబ్బాయిని చెప్పలేము కదా స్కర్ట్ వేసుకొని స్లిప్స్ చూపించాం లేకపోతే క్లియర్ చూపించాం అబ్బాయి చెప్పలేము. సో ఒక అమ్మాయి అట్లాంటిది చేసేటప్పుడు ఏమో ఎక్కడో అది అది ఆ మార్పు ఇంకా రావాలి. అండ్ ఎందుకో మా సొసైటీలో ఎనీథింగ్ టు డూ విత్ గ్లామర్ ఆర్ సెక్షువల్ వెంటనే బూత్ అయిపోతుంది. అది ఒకటి ఓ సెక్షువల్ బూత్, ఓ గ్లామర్ బూత్, ఓ తొడ కనిపించింది బూత్ అంటే ఇంకా సినిమా ఏంటి ఏంటి చూడాలి ఓకే అవన్నీ ఏం పోస్ట్ బూత్ సినిమా ఏ సర్టిఫికెట్ ఇస్తే బూత్ సినిమా అంటే ఏ సర్టిఫికెట్ మీకు హారర్ ఉన్నా ఇస్తారు రొమాన్స్ ఉన్నా ఇస్తారు ఏదన్నా ఇస్తారు నువ్వు వెంటనే జడ్జ్ చేయకూడదు. మూవీ చూడు లేకపోతే ట్రైలర్ చూడు దాన్ని బట్టి ఒకవేళ ఏ సర్టిఫికేట్ ఉన్నా ఓకే ఓన్లీ అడల్ట్స్ కి అది అనుకున్నా ఎందుకంటే హారర్ ఉంది బ్లడ్ ఉంది ఓకే పిల్లలకి కరెక్ట్ అనుకున్నా ఒక ఏ సర్టిఫికేట్ అనేసరికి ఇచ్చిన అడల్ట్ కంటెంట్ అండి. అంటే అడల్ట్ అంటే ఎవరు అడల్ట్ అనే సర్టిఫికేట్ ఎందుకు ఇస్తారు లేకపోతే మనం కూడా ఓకే అడల్ట్ డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వచ్చు అడల్ట్ ఓకే డ్రింకింగ్ లైసెన్స్ ఇవ్వచ్చు ఇవన్నీ ఎందుకు ఇస్తున్నాము గారికి ఆ గివింగ్. బికాస్ వాళ్ళు రెస్పాన్సిబుల్ కాబట్టి. సో ఒక సినిమా చూసేటప్పుడు కూడా మీరు ఆ సినిమా కంటెంట్ వరకు చూడండి, పర్సనల్గా జడ్జింగ్ ఎందుకు చేస్తున్నారు. ఓకే నాకు ఇట్లాంటి రోల్స్ వస్తున్నాయి ఫైన్ నేను చేశాను గ్లామర్ చేస్తాను ఓకే రేపటికి ఏమో ఐటమ్ సాంగ్ కూడా చేయవచ్చు ఇంతమంది అమ్మాయిలు ఐటమ్ సాంగ్ చేస్తున్నారు ఓకే హీరోయిన్స్ కూడా అవి ఇప్పుడు మనం పెళ్లి ఫంక్షన్లో కానీ మా ఫ్యామిలీ ఫంక్షన్లో కానీ మా చిన్న చిన్న మా ఇంట్లో పిల్లలతోనే బీట్లో అందరి చేపిస్తున్నాము లేదా స్వింగ్ దిగారా స్వింగ్ దిగారు చిన్న చిన్న అమ్మాయిలు చేస్తున్నారు ఓకే ఎంజాయ్ చేస్తున్నారు. సో అప్పుడు ఆ పాట చేసిన ఆమెను ఎందుకు తిడుతున్నారు? యూఆర్ ఎంజాయింగ్ ద సాంగ్, ఎంజాయింగ్ ఎంజాయ్మెంట్ వరకే పెట్టండి. అది వై ఆర్ యూ గెటింగ్ టు పర్సనల్ జడ్జ్మెంటల్ అమ్మాయి ఉన్నాను ఆ అమ్మాయి అయ్యేసరికి కొంచెం ప్రాబ్లమ్ నోటెడ్ ఉన్నాను నా టెలివిజన్ వల్ల కొంచెం ఆ కనెక్ట్ ఉంది కాబట్టి నన్ను నోటీస్ చేస్తున్నారు. ఆ నోటీస్ చేసేసరికి ఓకే ఆ మొత్తం ఫోకస్ అయిపోతుంది. మార్నింగ్ కూడా అదే అన్నాను నన్ను ఎందుకు తిట్టినారబ్బా పెట్టాయినా నేను సినిమా స్క్రిప్ట్ రాసుకున్నానా ఏంటి ఒక డైరెక్టర్ వ్యక్తి ఉన్నాడు ప్రొడ్యూసర్ వ్యక్తి సినిమా వాళ్ళు కూడా ఉన్నారు కదా. సో ఇప్పుడు నేను డబ్బులు పెట్టలేదు నేను డైరెక్ట్ చేయలేదు అంత కర్త కర్మ క్రియ మేము ఉన్నాం కదా. సో మమ్మల్ని తిట్టండి నాతో పాటు తిట్టండి. వెరీ సింపుల్ ఫ్యాక్ట్ దట్ దిస్ ఇస్ గోయింగ్ టు బి అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ మసాలా ఫిల్మ్ అండి. మాసెస్కి అయినా క్లాసెస్కి అయినా అందరికీ సాటిస్ఫై చేసిన లాంటి సినిమా ఇది. గ్లామర్ ఉంటుంది ఎడ్జ్ ఆఫ్ ద సీట్ కైండ్ ఆఫ్ ఫిల్లింగ్ సీన్స్ ఉన్నాయి. మంచి ఆరాలు ఉంది. కొన్ని కొన్ని ప్లేసెస్లో అయితే నిజంగా అంటే మునిమాట్టు దాట్ కైండ్ ఆఫ్ సౌండ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. సో యూనో ఇట్స్ గోయింగ్ టు బి అవుట్ అండ్ అవుట్ ప్యాకేజ్ కమర్షియల్ సినిమా. సో ఈ పైగా ఆఫ్ ద మూవీ ఎలా అంటారో అది అనుకుంటుంది. మేము ఎన్ని పోస్టులు పెట్టినా ఎన్ని ప్రమోషన్ చేసినా ఏం చేసినా ఫస్ట్ షో వర్క్ అంతే. సో ఆ ఛాన్స్ మాకు ఇవ్వండి, గివ్ అస్ దట్ ఫస్ట్ షో ఛాన్స్.
దాని తర్వాత మీరు డిసైడ్ చేయండి. ఓకే, సినిమా మీకు నచ్చిందా నచ్చలేదా, బట్ గివ్ అస్ ద ఛాన్స్ అని అంటున్నాను. ఉత్తి పోస్టర్ లేకపోతే ట్రైలర్ చూసి అట్లా ఫిక్స్ అయిపోకండి, ఫిక్స్ అయిపోకండి. ఇప్పుడు మనం ఇంత ఖర్చు పెట్టి ఇప్పుడు సినిమా కోడుకోవడానికి తీసేయచ్చు, యూనో ఇంత ఖర్చు పెట్టి మేము పబ్లిసిటీ చేస్తున్నామంటే ఇట్స్ దేర్ ఇస్ అ రీజన్ ఫర్ ఇట్. అందరూ ఒక టైం పాస్ సినిమాకి అవసరం ఉంటుంది చేయడం, ఇంత అవసరమే లేదు ఎవరికి. సో ఇందులో ఇందులో చాలా రియలిస్టిక్గా ఉంటాయి క్యారెక్టర్స్ వచ్చి, అంటే నేను ఇప్పుడు హీరో అంటే హీరోయిజం కింద అలా ఏ ఉండదు, చాలా నార్మల్గా చాలా ఇదిగా ఉంటుంది. ఆడియన్స్ ఈ రోజుల్లో ఎలానే కోరుకుంటారు కమర్షియల్, ఇదేది నేను ఈ మూవీ అని చెప్తాను కమర్షియల్గా ఉంటుంది. హారర్ మూవీస్ ఎవరైతే ఇష్టపడతారో 100% వారికి నచ్చదు. ఇండస్ట్రీలో మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు మిమ్మల్ని గైడ్ చేసేవారు? గైడ్ చేసే వాళ్ళు ఏమీ లేదండి, బెస్ట్ ఫ్రెండ్ చెప్పలేను, బట్ ఎస్ ఐఎమ్ వెరీ క్లోజ్ టు అనసూయ ఇన్ ది ఇండస్ట్రీ. వీళ్ళ గురించి ఒక్కొక్క వర్డ్లో చెప్పాలి అంటే ఏం చెప్తారు? అనసూయ కైండ్ ఆఫ్ లైఫ్ లైన్ అన్ని పిచ్చింగ్ సెషన్స్ అవన్నీ చాలా ట్రెడిషనల్ అటైర్స్ అమెజాన్ చేసుకుంటాను నేను. అనమాట వచ్చాక చాలా పెళ్లి జ్యూవెలరీ అవన్నీ అన్ని చాలా కలెక్షన్ ఉంది అనమాట. సో నేను కొంచెం సింపుల్ జ్యూవెలరీ వేసుకుంటాను, అంతా రెడీ అయ్యి వేసుకోను. అప్పుడప్పుడు స్పెషల్ ఎపిసోడ్స్ వచ్చేటప్పుడు నేను ముందు వెళ్ళిపోతాను. సూర్యుడు ఆ రీసెంట్ గా తిని వెరీ స్వీచ్ వెరీ స్వీచ్ బట్ నాకు టెడ్డీ బేర్, ఇట్స్ బిగ్ హ్యూజ్ టెడ్డీ బేర్. సో వెరీ వెరీ హార్డ్ వర్కింగ్, వెరీ వెరీ ఇమెన్స్లీ టాలెంట్, ఒక మంచిది ఇన్ని ఇన్ని వేరియేషన్స్ ఉంటాయి నిజంగా. అంటే ప్రతి ఒక్క ఎపిసోడ్లో చేంజెస్ అంటే అన్బిలీవబుల్. హ్యాట్స్ ఆఫ్. ఆటో చూసి అండ్ బి లైక్ ప్లీజ్ నేను ఇప్పుడు ఉమ్మతా ఎప్పుడు ఆటో సూపర్ దీవెన. ఓ వెరీ క్యూట్ వెరీ క్యూట్ వెరీ క్యూట్. బట్ ఐ హోప్ దట్ అంటే అంటే ఇండస్ట్రీకి చిన్న చిన్న ఎక్స్పోజ్ అయిపోయిన తర్వాత కొంచెం ఆయనో సిక్స్ పోతుంది అది తప్పదు, కానీ ఎంతవరకు ఐనోసెన్స్ ఇంటాక్ట్ ఉంటే అంత మంచిది. ఐ జస్ట్ హోప్ దట్ అంత నా టాలెంట్ గురించి అంటే మీ యాంకరింగ్ మీ పోస్ట్ మీద అలా అంటూ ఉంటుంది కదా, కానీ అది ఏం చేస్తాను అంటే ఏదో ఒక రోజు ఆ పోస్ట్ ఎవరికి వెళ్ళాలి కదా, అది అది వాస్తవం. అది ఏదో ఒక రోజు ఐ హావ్ టు మూవ్ ఆన్ ఇన్ లైఫ్, కపుల్ ఆఫ్ ఇయర్స్ డౌన్ ద లైన్ ఆర్ కపుల్ ఆఫ్ మంత్స్ డౌన్ ద లైన్ ఐ డోంట్ నో. ఇంకా అంటే రోజుకి ఏదైనా మార్పు ఉంటుంది, ఈ రోజు నేను ఒకలాగా ఉన్నాను, రేపు లైఫ్ ఎక్స్పీరియన్స్ అలా వేరే మొత్తం ఏదో ఒక రోజు ఐ విల్ మూవ్ ఆన్, లైఫ్ మొత్తం జబర్దస్త్ చేయలేము. సో ఆ పోస్ట్ ఎవరికి వెళ్ళాలి. సో మేబీ I'm being very honest with Sudhir, though my relationship is very very professional and we are ante best friends atla em ledandi, we are working good working friends anamata set lo ante. See, we both are highly professional anamata, manaki em deliver chesthe em work out avutundi, we follow our directors anamata. Nen cheppe daniki తను రిప్లై ఇవ్వడం కానీ తను చెప్పేదానికి నేను ఇక్కడ నుంచి రిప్లై ఇవ్వడం కానీ వీ నో ఆర్ లిమిటేషన్స్. కొంతమంది దాటేస్తారు. సో ఆ అబ్బాయిలో అట్లాంటిది ఈగోస్ కానీ ఫీలింగ్ అరే నేను రెచ్చుకోవాలి నేను దాన్ని డామినేట్ చేయాలి అట్లాంటిది లేదు. నువ్వు హ్యాపీగా ఉండాలి, నేను హ్యాపీగా ఉండాలి, షో హ్యాపీగా ఉండాలి, అందరికీ ఎంత స్పేస్ ఇవ్వాలో హీ గివ్స్. ఒకవేళ సుధీర్ ప్రపోజ్ చేస్తే యాక్సెప్ట్ చేస్తారా షో రియల్ గా? ఎందుకంటే ఇంతకు ముందు కూడా చాలా మంది పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు. నో అండి, ఐ వోంట్ బి యాక్సెప్టింగ్ దిస్ ప్రపోజల్. సో ఈ హీరో పేరు చెప్పగానే మీకు తక్కువ గుర్తొచ్చే వర్డ్ ఏంటి? పవన్ కళ్యాణ్, పంజా, మహేష్ బాబు, సూపర్ హాట్ ఇన్ ద ఫిల్మ్ కీరాడు అని ఉంది సినిమాలో భరత్ డ్యామ్ సెక్సీగా, ఎస్పెషల్లీ ఆ కార్లో వెళ్ళే షార్ట్స్ అయినా అట్లా చూడపోయిన బాహుబలే. ఇప్పుడు రీసెంట్గా హీ వాజ్ అన్ మన షోలో వచ్చారు కాబట్టి పర్సనల్ ఇంటరాక్షన్ జరిగింది. వాట్ అన్ ఇన్స్పిరేషన్ సీరియస్లీ. ఆయన అంటే ఓకే ఏదో గెస్ట్గా వచ్చాము నా మా పని చేయాలి ముఖజ్ మోస్ట్లీ అట్లానే ఉంటుంది అండి. చాలామంది వస్తారు ఒక పర్ఫార్మెన్స్ చూసి అవునండి బాగా చేస్తారు అంతే అది చేసి పెట్టేస్తారు.
హీ వాజ్ సో ఇన్వాల్వ్డ్ ఇన్ ద షో. నిజంగా నాకు ఆయన మీద చాలా రెస్పెక్ట్ పెరిగింది దానివల్ల. ఎంత ఇన్వాల్వ్ అంటే ప్రతి ఒక్క పర్ఫార్మెన్స్ని బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆయనకి నిజంగా ఏం నచ్చింది ఆ జెన్యున్నెస్ అనేది కనిపించింది. వెరీ వెరీ స్పోర్టీ, వెరీ స్పోర్టీ, సూపర్ కూల్, వెరీ, బికాస్ ఐ హ్యాడ్ ద ఛాన్స్ టు గో ఆన్ యుఎస్ ట్రిప్కి ఫర్ ధ్రువ టూర్ అండ్ ఆల్. సో చాలా ఇంట్రాక్షన్ కలిసి చాలా ట్రావెల్ చేసాం కాబట్టి ఆల్మోస్ట్ 7 డేస్. వెరీ స్పోర్టీ, సూపర్ కూల్, అంటే వెరీ 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 చిల్డ్ అవుట్ పర్సన్. ఫ్యాబ్ డాన్సర్, ఫ్యాబ్ డాన్సర్. విజయ్ దేవరకొండ చూడగానే నాకు ఇది మన మీరు ఒక కార్టూన్ ఉంటుంది స్పంజ్ బాబ్ స్క్వేర్ ప్యాంట్స్, అది మీరు చూస్తే మీకు ఐడియా వస్తుంది. బేసిక్లీ ఆ స్పంజ్ బాబ్ అనేది చాలా స్లోగా నడుస్తుంటాడు, హీస్ వెరీ స్లో. సో ఎవ్రీ టైం విజయ్ దేవరకొండ మాట్లాడేటప్పుడు, బికాజ్ ఐ మీన్ ఒక కపుల్ ఆఫ్ టైమ్స్ వి ఇంటరాక్టెడ్ అండ్ ఆల్, హీస్ వెరీ స్లో అంటే మాట్లాడే అది. సో ఆయన చూడగానే నాకు డైరెక్ట్గా నాకు ఆ కార్టూన్ గుర్తుకొస్తుంది, స్పంజ్ బాబ్. నిజంగా మీరు ఆ కార్టూన్ చూస్తే అది ఇట్లా స్లోగా నడుస్తూ ఉంటాడు మాట్లాడడం అన్నీ, అండ్ చాలా బాడీ లాంగ్వేజ్ చాలా స్లోగా ఉంటుంది. సో దాట్ నాకు అది వన్ వర్డ్ అంటే నాకు స్పంజ్ బాబ్ గుర్తుకొస్తారు విజయ్ దేవరకొండ అంటే. ఎందుకు నా మూవీ సరిగ్గా ఆడటం లేదని ఎప్పుడైనా అనలైజ్ చేసుకున్నారా? ఐ టెల్ యూ వాట్, ఒక్క సినిమా ఆడడానికి ఎస్పెషలీ దిస్ ఈజ్ అ వెరీ వెరీ ఏమంటారు హీరో డామినేటెడ్ కానీ హీరో సెంట్రిక్ ఇండస్ట్రీ అన్నమాట. ఇదే కాదు అన్నీ చాలా తక్కువ హీరోయిన్ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ కానీ హీరోయిన్ మీద బేస్డ్ సబ్జెక్ట్స్ కానీ వర్కౌట్ అవుతాయి. అలాగే ఎస్ మేబీ కొన్ని సినిమాల్లో కొన్ని యూనో మా వైపు నుంచి కూడా మైనస్ అయ్యేసరికి మేబీ సినిమాలు ఆడలేదు, లేకపోతే సరిగ్గా ప్రమోట్ చేయలేదు, లేకపోతే స్టోరీ పరంగా ఏదైనా. సో ఉండొచ్చు, దే ఆర్ లాట్ ఆఫ్ రీజన్స్, అనలైజ్ డెఫినెట్గా చేసుకుంటాము, బట్ అయ్యింది అయ్యింది, నెక్స్ట్ ఏంటి, యూ హ్యావ్ టు మూవ్ ఆన్ అన్నమాట. అండ్ ఇప్పుడు మన ఇండస్ట్రీలో అంత ఇంకా ఇట్ ఇస్ స్టిల్ ఎస్పెషలీ ఇప్పుడు మన రీజనల్ ఇండస్ట్రీలో చాలా తక్కువ అట్లాంటి సినిమాలు వస్తున్నాయి. అండ్ టు బీ ఆనెస్ట్ ఒక ప్రాపర్ హీరోయిన్ సెంట్రిక్ సబ్జెక్ట్ చేయాలంటే యూ రియలీ రియలీ నీడ్ దట్ ప్రాపర్ కైండ్ ఆఫ్ బ్యాకింగ్ అండి. దట్స్ వాట్ ఐ పర్సనలీ ఫీల్, బికాస్ ఎవ్రీ ఆస్పెక్ట్ హ్యాస్ టు బి అనలైజ్డ్. నేను పర్సనల్గా ఒప్పుకుంటా దట్ హీరోయిన్ సెంట్రిక్ సబ్జెక్ట్స్కి చాలా స్కోప్ ఉంటాయి, ఓన్లీ గ్లామర్ చూపించడమే కాదు, దెర్ ఇస్ మచ్ మోర్ టు ఇట్, దెర్ ఇస్ మచ్ మోర్ టు ఇట్, బట్ మేబీ నెక్స్ట్, మేబీ నెక్స్ట్. ప్రస్తుతానికైతే ఐ నో దట్ నా ప్రొడ్యూసర్ వచ్చి ఒక కొత్త ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టాడు, తను సేఫ్ ఉండాలి, తన పరంగా ఒక డబ్బులు పెట్టే మనిషి తన పరంగా ఆలోచించాడు, అవసరం ఏమేమి కావాలి సినిమాకి అడిగాడు, సో నేను అది ఇచ్చాను. సో ఐ హ్యావ్ టు థింక్ అబౌట్ హిమ్ ఫస్ట్ బిఫోర్ ఐ థింక్ అబౌట్ మైసెల్ఫ్. అండ్ yes, so hopefully next, it's all about experimenting. And మీరు ఎప్పుడైనా మోసపోయిన సందర్భం మిమ్మల్ని ఎవరైనా చీట్ చేసిన? చాలా ఉన్నాయి, there's so many. బిందాస్ అట్లాంటిది కదా సినిమా. సో ఏంటి ఇందాక కూడా దాని గురించి అడిగినప్పుడు ఇట్ వాస్ లైక్ లేదు. See, I'll tell you what, okay, మీరు నాకు ఒక సినిమా చెప్పారు, ఏది చెప్పారో తీయండి, నాకేం ఇబ్బంది లేదు, నేను ఒప్పుకున్న తర్వాత నేను తీయండి. 20 డేస్ కాల్ షీట్ ఉంటుందని 2 డేస్లో ఇంకా అయిపోయి ఇంకా డబ్బింగ్ నాకు ఇంకో వేరే సినిమాలో ఆర్టిస్ట్ని డబ్బింగ్ అయిపోయిందంటే డబ్బింగా ఏంటి నాది ఇంకా అవ్వలేదు కదా షూట్, ఇంకా 2 డేస్ ఇక్కడ అయ్యిందంటే 20 డేస్ ఉంది కదా షూటింగ్. అంటే ఇంకా ఐఎమ్ లైక్ సర్ప్రైజ్డ్, లేదు అది కొంచెం స్క్రిప్ట్లో మార్పు, అదే స్క్రిప్ట్లో మార్పు వచ్చిందంటే అంటే ఎవరు ఒక సమాధానం అనేది ఉండదా? సో అలాంటిది జరిగేటప్పుడు అప్పుడు నిజంగా నేను అనుకున్నా అబ్బా ఇంకా, అందుకే ఇప్పుడు నిజం చెప్తున్నాను, ఆల్మోస్ట్ దాని తర్వాత చాలా వచ్చి ఆల్మోస్ట్ సెకండ్ హీరోయిన్ అండి, ఆల్మోస్ట్ హీరోయిన్ అండి, వద్దండి నాకు ఈ ఆల్మోస్ట్లు వద్దు, చేస్తే హీరోయిన్ వాళ్ళు ఇవ్వండి లేకపోతే అవసరం లేదు. సో ఇంత కష్టపడి చేసుకున్నది ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఉండడానికి కాదు కదా. సో నాకు ఆ సినిమాలో అట్లా జరిగిందనమాట, ఆ భయం ఉండిపోయింది నాది నాలో, ఇది ఏంటి వాళ్ళు అంటే అప్పటికి జబర్దస్త్ కాలేదు, జబర్దస్త్ కి బిందాస్ కి మధ్య చాలా సినిమా రోల్స్ వచ్చాయి, ఇది ఆల్మోస్ట్ సెకండ్ హీరోయిన్ అంటే ఆబ్వియస్లీ బేసిక్లీ యూనో ఆల్మోస్ట్ సెకండ్ హీరోయిన్ అయితే లేదండి, చేస్తే ప్రాపర్గా చెప్పండి. నేను నాకు చెప్పేవాళ్ళు సెకండ్ హీరో అంటే సెకండ్ హీరోయిన్ అంటే హీరోతో పాటు ఉందండి, లేదండి హీరోతో సీన్ లేదండి. అయితే నేను ఏం చేస్తాను కదా హీరోయిన్ కి మీరు అట్లా ఫ్రెండ్ అప్పుడు నిజాలు బయటకు వస్తాయి, అండ్ ఐ డోంట్ వాంట్ టు డూ దిస్, అబద్ధాలు చెప్పి లేకపోతే ఏదో ఒప్పించాలని ఏదేదో చెప్పేసి చేయించడం అనేది తప్పు.
దిస్ వాట్ ఐ ఫీల్ కరెక్ట్గా చెప్పి చేయించుకోండి. నిజమంటే 2 డేస్ 20 డేస్ క్వాలిటీ కాంట్రాక్ట్ సైన్ చేయించుకొని 2 డేస్లో నాకు ఒకరు ఫోన్ చేసి నీ డబ్బింగ్ చెప్పేసావంటే అందులో డబ్బింగ్ నాది ఇంకా ఉంది కదా, ఆ లేదు అక్కడ వెళ్ళేదా, నేను ఫోన్ చేస్తే సింపుల్గా చెప్పేస్తున్నారు దట్ అది ఇట్ హర్ట్స్. సింపుల్గా స్క్రిప్ట్లో మార్పు వచ్చిందంటే ఇంకా అలా అయిపోయిందంటే అరే ఎలా అట్లా ఎట్లా ఆడుకుంటారు అబ్బా, జనానికి ఇవన్నీ నేను చెప్పలేను కదా, కింద స్క్రోలింగ్ పెట్టలేను కదా, నా రోల్ ఎందుకు తగ్గిపోయిందని. సో ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఆ ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి చెప్పడానికి ఉంది, మీరు అడిగారు చెప్పగలగడానికి. అప్పుడు అయితే ఏం ఉండేది కూడా కాదు, ఎవరికి ఏం బాధ చెప్పుకోవాలి. అండ్ జబర్దస్త్ షోలో మీ మీద కూడా పంచులు వేస్తూ ఉంటారు కదా, మీ ముందే మీకు చెప్తారా లేకపోతే ఆన్ ద స్పాట్ ఓకే, సో సడన్ గా లైఫ్లో మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? అరే ఏం జరిగింది అని ఎట్లా ఉంటుంది. అండ్ జబర్దస్త్ స్కిట్లలో కూడా సుధీర్ గురించి వల్గర్గా మాట్లాడతారు, అమ్మాయి హాస్టల్ చుట్టూ తిరుగుతూ ఉంటాడు, పెద్ద మిషన్ ఇస్తుంది, అవన్నీ అసలు నిజమైనా. నిజమని అంటే ఇప్పుడు ఒక పెళ్లి కాని అబ్బాయి వాడు ఈజ్ అ యంగ్ బాయ్, వాడు చుట్టకపోయి వాడు చుట్టుపక్కల అమ్మాయిలు కాకపోతే లేకపోతే వాడు అమ్మాయి వెనకాల పడకపోతే ఇంకెవరు పడతారు, పెళ్లి కాని వాళ్ళు పడతారా ఏంటి అంటే దిస్ ఇస్ సో నార్మల్ వాడేదో పెళ్లి అయ్యి పెళ్ళ ఉంది ఇంట్లో అయినా బయట తిరుగుతున్నాడు అంటే మీరు నెగిటివ్ గా మాట్లాడవచ్చు, ఈజీ బీయింగ్ అన్ యాంటీ సోషల్ ఎలిమెంట్ ఆర్ సంథింగ్. ఆ వయసులో ఈజ్ అన్ అన్మ్యారీడ్ బాయ్, ఏమైనా చేస్తున్నాడు, నేను నన్ను అమ్మాయికి బయట తెలియదా, అందరూ ఈ రోజు పొద్దున్నే పుట్టారా ఏంటి అంటే ప్రతిదానికి ఒక మంచి మీదే మొత్తం వేసేయడం ఇస్ నాట్ రైట్. ఎవ్రీథింగ్ టేక్స్ టూ పీపుల్ టు టాంగో. సో కొంతమంది పైకి అరుస్తూ జోకులు వేసి నవ్విస్తూ కనిపిస్తూ ఉంటారు, ఆ కోపంలోనే చలాకి చంటి వస్తాడు కదా. సో ఏంటంటే చంటి గారు బయట కూడా అలానే ఉంటారు, బయట కూడా నాకు భయం చంటితో ఏదైనా షో చేయాలని నిజంగా భయం. అంటే నేను ఏదైనా చంటితో 2 షోస్ చేశాను, చంటి ఇట్లా గిల్లేదాన్ని ఇట్లా నూరు మూయి. చంటి ఈజ్ లైక్ వన్ ఫైర్, అంటే అది ఏమి కూల్ ఫైర్ అంటారు కదా, కూల్ ఫైర్ చంటి ఓన్లీ, అది ఈజ్ లైక్ వన్ వే ఓన్లీ, వన్ డైరెక్షన్ పర్సన్ ఈజ్. నేను గిల్లేదాన్ని అయితే నాతో పాటు అయితే ఇంకా ఒక 50% కొంచెం తగ్గి ఉండే, నేను అంటూ ఉంటా చంటేసి మత్కర్ యార్ బురా లగ్ రా, చంటి మత్కర్ యార్ బురా లగ్ రా, ఠీకేరే. బట్ ఈజ్ వెరీ వెరీ హార్మ్లెస్ అండి, ఈజ్ యాక్చువల్లీ వెరీ జెన్యున్లీ స్వీట్ గాయ్, వెరీ చాలా ఈజీ. బయటకి అంత రఫ్గా మాట్లాడతాడు, క్యాంక్యాంక్ అట్లామని చేస్తుంటాడు, బట్ ఈజ్ వెరీ వెరీ చాలా సెన్సిటివ్ మంచి, చిన్న చిన్న దానికి హర్ట్ అయిపోతాడు, చాలా సెన్సిటివ్ మంచి. కానీ ఒక అవతల మంచి ఫీలింగ్ కూడా అర్థం చేసుకుంటాడు, నేను షో టైం తను నేను గిలేదాన్ని, షో చుక్కర్ మత్ బోల్, చుక్కర్ మత్ బోల్ కమ్ కర్, వెరీ స్వీట్, వెరీ స్వీట్. హైదరాబాద్, వైజాగ్, గోవా, బాంబే, ఐఎమ్ ఆల్ ఓవర్. అండ్ ది అప్కమింగ్ ప్రాజెక్ట్స్? నన్ ఓన్లీ టీవీ, ఐఎమ్ నాట్ సైన్ ఎనీ ప్రాజెక్ట్ టిల్ నౌ, నో ఐ హావెంట్. ఎందుకంటే ఇప్పుడు ఒక వీక్లో నాకు ఒక 2 హారర్ సినిమాలు 3 ఐటమ్ సాంగ్ ఆఫర్ వస్తున్నాయి, అవి చేయదలుచుకోవాలని నాకు లేదు ఉంది. కానీ ఐఎమ్ ఓన్లీ వరడ్, నాకు ఓకే, ఐఎమ్ ఓకే డూయింగ్ ఎన్ ఐటమ్ సాంగ్, కానీ నాకు అది ఓకే ఇక్కడ ఐ డోంట్ నో, ఇదే ఇప్పటికే దే ఆర్ లైక్ ట్రోలింగ్ అండ్ యూనో దే గో ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్, బూతు వల్గర్ ఇది ఇదే చేస్తుంది, ఇంకా ఐఎమ్ నాట్ రెడీ టు హ్యాండిల్ దట్ కైండ్ ఆఫ్ స్టఫ్ రైట్ నౌ. సో లెట్ సీ, బట్ ఐఎమ్ నాట్ క్లోజ్ టు ది ఆప్షన్. సో అట్ ఐటమ్ సాంగ్లో తప్పేముంది, చూసి ఎంజాయ్ చేస్తున్నారు కదా, చూసి చిన్న సింగర్ అసలు కర్రు నా ఎంజాయ్, బేబీ డాల్ కర్రు సబ్ కర్రు, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు కదా, అది ఎంజాయ్ చేసినప్పుడు ఆ ఐటమ్ సాంగ్ చేసే అమ్మాయి మీద ఎందుకు మీకు అంత విమర్శన, దట్ ఈస్ రాంగ్ కదా. సో థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి గారు, అంతకు మించి మూవీ గురించితో పాటు అలానే మీ ర్యాపిడ్ ఫైర్ పర్సనల్ క్వశ్చన్స్ కూడా చాలా చక్కగా ఆన్సర్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి, అండ్ ఆల్ ద వెరీ వెరీ బెస్ట్ ఫర్ అంతకు మించి. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్, ఇట్స్ ప్లెజర్ టాకింగ్ టు యూ.